హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. నార్మల్ అవుతున్నాను స్లో స్లో గానీ. సో ఇది నిన్న పెట్టిన వ్లాగ్కి కంటిన్యూషన్ అన్నమాట. అమ్మ వచ్చింది కదా, సో అమ్మ వెళ్ళిపోయే ముందు ఇంట్లో నా కోసం పిల్లల కోసం ఏమేమి పిండి వంటలు చేసింది, అలాగే అమ్మ వెళ్ళిపోతుంది కదా, 1 వీక్ ఉంది కదా, సో పిల్లలకి బాగా అలవాటైపోయింది, సో మనూ రియాక్షన్ ఏ విధంగా ఉంది అన్నది ఈ వ్లాగ్లో మీ అందరితో షేర్ చేసుకుంటాను. అమ్మతో వెళ్తావా? ఎల్లమ్మా మమ్మల్ని బాయ్ చెప్పమ్మి, అమ్మమ్మ వెళ్ళిపోతుంది. మన తల్లి బాయ్ చెప్పాలి అమ్మమ్మకి. బాయ్ అమ్మా, జాగ్రత్త. మన తల్లి ఏమ్మా బంగారు తల్లి అడగకూడదమ్మా. ఎంత బాధ. అమ్మమ్మ వెళ్ళిపోయిందనా, మీరు చిన్న వెళ్ళిపోయిందనా? అమ్మమ్మ వెళ్ళిపోయిందనమ్మా. వచ్చేస్తుంది, మనం వెళ్ళిపోదామా అమ్మమ్మ దగ్గరికి, సరేనా? వెళ్దామ్మా, అమ్మమ్మ దగ్గరికి వెళ్దామా, చెప్పు. ఇప్పుడు టైం అయితే 9:30 అలా అవుతుందన్నమాట. అమ్మమ్మ వెళ్ళిపోయింది అనేసి మనూ ఏడుస్తుంది. అందుకనేసి పక్కింటి అమ్మాయికి చిన్న పాప ఉందన్నమాట, సో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాను. అక్కడ ఆడుకుంటున్నారు వీళ్ళు. బారసు తల్లి తినే తిందో చాలా ఇష్టం అంట. చాలా ఇష్టం చేస్తున్నాను నీకు. నువ్వే తినాలే గోడ మిఠాయిలు చెప్పు. డాడీ కూడా పెట్టకుండా నీకే తిని. మా మమ్మీ గురువారం వచ్చింది, నెక్స్ట్ బుధవారానికి వెళ్ళిందనమాట. సో ఆల్మోస్ట్ 1 వీక్ అయితే ఉంది కదా, సో పిల్లలకి బాగా అలవాటైపోయింది. మమ్మీనే వాళ్ళని నిద్ర లేపడము, స్నానాలు చేయించడము, టిఫిన్ తినిపించడము, లంచ్ డిన్నర్ తినిపించడము అన్నీ మమ్మీయే చేసిందనమాట. సో నేను హాస్పిటల్ అవి ఉన్నాను కదా, ఇంకా అన్నీ మమ్మీతో పిల్లలకి బాగా అలవాటైపోయింది. అందుకే అమ్మ వెళ్తున్నప్పుడు మనూకి చాలా బాధ వచ్చేసింది. 2 డేస్ అయితే ఏడుస్తూనే ఉందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే, మమ్మీ వెళ్ళే రోజుకి కూడా నాకు ఫీవర్ వచ్చిందనమాట. ఇంకా ఫీవరు తగ్గిపోయింది అనుకున్నాము, కానీ మళ్ళీ వచ్చింది. ఎందుకు ఏంటి అన్నది మీకు నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. సో మమ్మీ వెళ్ళిపోయే ముందు 2-3 డేస్ ముందు ఇంకా పిల్లలకి ఇంట్లో తినడానికి పిండి వంటలు ఏమీ లేవు, పప్పలు లేవనేసి, సో పిల్లల కోసం మా కోసం అమ్మ అయితే పప్పలు అయితే చేసిందనమాట. చాలా పప్పలు చేసింది. అలాగే ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి వెళ్ళిపోయింది. ఇంకా నాకు 2-3 డేస్ ఇంకేమీ పని చేసుకునేలాగా లేకుండా మొత్తం అన్నీ నీట్గా చేసి వెళ్ళిందనమాట. సో మమ్మీ ప్రేమ వేరే కదండి. సో పిల్లలకి మా మమ్మీ అంటే చాలా ఇష్టం అనమాట. ఏంటంటే అమ్మమ్మలు చాలా బాగా చూసుకుంటారు కదా. సో ఇంకా మా మమ్మీ వెళ్ళిపోతే మనూకి చాలా బాధ వచ్చింది. మను చిన్నపిల్ల కాబట్టి ఇంకా పైకి అలా ఏడు చేసింది, కానీ నాకు కూడా చాలా బాధ వేసింది అనమాట అమ్మ వెళ్ళిపోయినందుకు. నిజానికైతే ఆ రోజు కూడా నాకు చాలా ఫీవర్ ఉంది, మమ్మీ వెళ్ళిపోయే రోజుకి కూడా. 15 డేస్ అయినా సరే ఫీవర్ ఏంటో తగ్గట్లేదు అనమాట. సో ఇంకా నాకు మమ్మీతో వెళ్ళిపోవాలి అని అనిపించింది. కాకపోతే మా హస్బెండ్ ఏంటంటే వినాయక చవితికి మనమే వెళ్దాంలే, ఒక 3-4 డేస్ ఉండు, తర్వాత మనమే వెళ్దాము అనేసి ఇంకా అన్నారనమాట. ఇంకా నేను అందుకే వెళ్ళలేదు. అందులోనూ పిల్లలకి మధ్యలో స్కూల్ ఏంటంటే నాకు ఒంట్లో బాగుపోవడము, ఇర్రెగ్యులర్ అయిపోయారు, సరిగ్గా పంపించట్లేదు అనమాట. అందుకనేసి ఇంకా నేను ఇంకా వెళ్ళలేదనమాట. సరే ఇంకా ఎప్పటికైనా నా పని నాకు తప్పదు కదా అనేసి ఇంకా నేను వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోయాను.
సో ఇప్పుడైతే కొంచెం బాగానే ఉంది వీడియో ఎడిటింగ్ అవి చేసేటప్పుడు. సో మమ్మీ అయితే గోరుమిటీలు, జంతుకులు, సున్నుండ్లు, అలాగే పిల్లలకి నువ్వుల లడ్డూలు ఇవి చేసిందనమాట. సో ఇవన్నీ అమ్మ ఇక్కడికి వచ్చాకనే చేసి వెళ్ళింది. వీటితో పాటు మనుకి ఏంటంటే క్రిస్పీ క్రిస్పీగా ఇష్టం కదా, అందుకనేసి జంతుకులు, జంతుకులు పిండితోనే దాన్ని ఏమంటారు కమ్ములు, ఆకు పకోడీలు టైప్ అంటారు కదండి, అవి కూడా చేసెళ్ళిందనమాట. సో ఇవన్నీ మమ్మీ చేసెళ్ళింది. మేమైతే ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఊరు వెళ్తున్నాము. ఊరు వెళ్ళినా సరే నెక్స్ట్ వచ్చాక కూడా మిగులుతాయి అన్నమాట. అన్నీ చేసేసి వెళ్ళింది. వీటితో పాటు నాకు కొంచెము కారంగా అలాగ తినాలనిపిస్తుంది అన్నాననేసి అమ్మ నాకు ధనియాల పొడి అంటే కారపొడి అంటాం కదా, అది చేసి వెళ్ళిందనమాట. సో ఇది నాకు చట్నీ చేసుకునే టైం లేకపోయినా కొంచెం నీరసంగా ఉన్నా ఇవి వేసుకుని తినేస్తామనేసి ఇవి చేసిందనమాట. దీంతోపాటు చేపల కూరలు ఇవన్నీ వండేసి వెళ్ళిందనమాట. సో అమ్మ ఇన్ని పిండి వంటలు చేసింది కదా, ఏమైందంటే గ్యాస్ బర్నర్స్ అవి కొంచెం హోల్స్ పూడిగిపోయినాయి అన్నమాట. అంటే ఇంకా మనకి ఇలాగ బర్నర్స్ క్లోజ్ అయిపోయినాయి అనుకోండి హోల్స్ అన్నవి, గ్యాస్ అన్నది అన్ఈవెన్గా వస్తుందన్నమాట. సో మనకి గ్యాస్ అన్నది వేస్టేజ్ కూడా అయిపోతుంది. సో అందుకనేసి ఇంక మమ్మీ వెళ్ళిన తర్వాత నేను ఈ బర్నర్స్ని క్లీన్ చేస్తున్నాను అన్నమాట. ఈ గ్యాస్ బర్నర్స్ని ఎలా చేస్తాము ఏంటి అన్నది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీతో షేర్ చేసుకున్నాను కదండి, ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. బర్నర్స్ని క్లీన్ చేయడం కోసం కొంచెం వాటర్ని బాగా మరిగించుకుని దానిలోనికి బర్నర్స్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే నేను దీనిలోనికి లెమన్ని స్క్వీజ్ చేశాను, ఒక హాఫ్ లెమన్ అయితే సరిపోతుందన్నమాట. సో మమ్మీ వెళ్ళిపోయిన తర్వాత నేను షాప్కి వెళ్ళి ఈనో పౌడర్ని కూడా తెచ్చుకున్నాను అనమాట, ఈనో లెమన్ ఫ్లేవరు. సో దీంతో నేను బర్నర్స్ని క్లీన్ చేసుకుంటున్నాను. సో ఈ ప్రాసెస్ అంతా ఇంక నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి, నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, చాలా క్లియర్గా చెప్పాను అనమాట. సో మీరు ఒకసారి ఆ వీడియోని చూడండి. సో నేను ఇలాగ వేసేసి ఓవర్ నైట్ ఉంచేసి నెక్స్ట్ డే అయితే క్లీన్ చేశాను. ఇదేంటంటే మనకి ఈనో ఏసీ ఇలా ఓవర్ నైట్ సోక్ చేసి నెక్స్ట్ డే మనము క్లీన్ చేసుకుంటే మనకి బర్నర్స్ అన్నవి మంచి కలరు వస్తాయి, ప్లస్ ఏంటంటే మనకి హోల్స్ అన్నవి ఓపెన్ అవుతాయి అన్నమాట. సో దీనివల్ల మనకి గ్యాస్ అనేది వేస్ట్ అవ్వదు, అలాగే మనకి ఏంటంటే వంట కూడా త్వరగా అవుతుంది, ఫ్లేమ్ అన్నది అన్ని విధాలా సమానంగా వస్తే నీట్గా క్లీన్ అవుతుంది అన్నమాట. సో ఈ ప్రాసెస్లో మనకి కలర్ అన్నది ఇంపార్టెంట్ కాదండి, బర్నర్స్లో హోల్స్ అన్నవి క్లియర్గా ఉండాలన్నమాట, ఎలాంటి బ్లాకేజెస్ లేకుండా. ఇలా క్లీన్ చేసినప్పుడు మనకు ఒక్కొక్కసారి చాలా మంచి కలర్ కూడా వస్తుంది. ఇలా వచ్చిన కలరు మనము ఒక్కసారి స్టవ్ వెలిగించి వంట చేయగానే జస్ట్ 5 మినిట్స్లోనే మళ్ళీ మనకి కలర్ అన్నది బ్లాక్ కలర్లోనికి టర్న్ అయిపోద్ది అనమాట, కానీ హోల్స్ అన్నవి మనకి క్లియర్గా ఉంటుందండి. ఇలా హోల్స్ క్లియర్గా ఉంటే మనకి గ్యాస్ అన్నది సేవ్ అవుతుంది, వంట కూడా త్వరగా అవుతుంది, ఎందుకంటే మంట అన్ని వైపులా సమానంగా వస్తుంది కాబట్టి. సో ఈరోజు వ్లాగ్ ఇదేనండి, ఇప్పటి నుంచి ఎప్పటి వ్లాగ్స్ అప్పుడు రెగ్యులర్గా పెడతానండి. మీరు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియోని లైక్ చేయండి, మరికొందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.